హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోష్ని ప్రణవ్ సింపుల్ రెసిపీస్. టుడేస్ రెసిపీ ఈజ్ స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా. మంచూరియా అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు కదా, కానీ బయట తినేది అన్హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం ఒక కప్పు క్యాబేజీ తురుము, పావు కప్పు క్యారెట్ తురుము బాగా సన్నగా తురుముకొని ఉంచుకోండి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలపండి. అవసరమైతే మరికొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేయండి. పిండిని మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, బాల్స్ గట్టిగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేస్తూ వేయించండి. మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. చూడండి ఈ రంగు రావాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి హై ఫ్లేమ్లో వేయించండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసి కలిపి 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసి బాగా కలిపి 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇదంతా థిక్ గ్రేవీలాగా వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలపండి. ఇలా దగ్గరకు అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఇందులో ఉల్లికాడలు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.